అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద రాజీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బంగాళాదుంప వేపుడు ఎలా చేసుకుందాం తెలుసుకుందామండి బంగాళాదుంప వేపుడును చాలా రకాలుగా చేస్తారు అయితే నేను చెప్పినట్టుగా చేయండి ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు పప్పుచారు చేసుకొని ఈ బంగాళాదుంప వేపుడు సైడ్ డిష్గా పెట్టుకుంటే అసలు ఆ రుచి మామూలుగా ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలా చేయాలో చూద్దామా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంప తీసుకుని కుక్కర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి తగిన నీళ్లు పోసి కుక్కర్లో మూడు లేదా నాలుగు విజిల్స్ తెప్పించుకున్నానండి అంతకంటే ఎక్కువ విజిల్స్ అంటే బంగాళదుంప బాగా మ్యాష్ అయిపోయి సరిగా అంత ఒక బాగోదనమాట సో మనం మూడు లేదా నాలుగు విజిల్స్ తెప్పించేసుకుంటే పీల్ అవుట్ చేసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసారండి ఒక స్పూను తాలింపు గింజలు వేసాను తాలింపు గింజలు చిట్పట్లాడాలండి ఆడిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పచ్చని పప్పు కూడా వేసాను పచ్చని పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ పంటికి తగులుతూ మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది ఒక ఎండుమిరపకాయ కాసంత కరివేపాకు కూడా వేసేసి చిటిపట్లాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ పెద్దగా వేగక్కర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఈ టైంలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ అంత పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం అంతా కలుపుతూ చక్కగా దగ్గరుండి వేయించుకోవాలన్నమాట ఇది వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ ఉండాలండి హై ఫ్లేమ్ ఉండొద్దు అవి వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపను కూడా అందులోనే వేసేసి ఈ పోపు అంతా కూడా ఈ బంగాళదుంపకి పట్టించాలన్నమాట అప్పుడు మంచి కలర్ వస్తుంది టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి బంగాళదుంపని చిన్న ముక్క నోట్లో వేసుకొని చూసారంటే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తం అంతా కలిపి ఒక పది నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు కొంచెమంతా కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి ఈ బంగాళదుంప వేపుల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా మంచి టేస్ట్ వస్తుంది కొంచెమంతా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేసుకోండి అంతేనండి మనకి బంగాళదుంప వేపుడు చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మళ్ళీ మరొకొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్